evening to Gagan sir. Good evening. Yeah, today is the 7th class Telugu. Okay. Upavachakam. Today is the 2nd chapter. So we learn the new one, and that is the Rudramadevi. Page number is the 133. Okay. Today this is the very big story, and it is the well-known person. This is the so well-known person are there in our history also. There Rudramadevi. Rudramadevi or picture are in this one is the very good person. And Abalalu Sablalu Kalu. Abalalu Sablalu Kalu. వనితలు వీర వనితలుగా పాఠం యొక్క ఉద్దేశం ఏమొస్తుంది అబలలు సబలలు సబలలు అది నెక్స్ట్ వనితలు వీర వనితలుగా వీర నారిగా ధైర్య సాహసాలు సాహసించి చరిత్రలో ప్రదర్శించి రాణి రుద్రమావతారంగా నిలిచింది పాఠం రుద్రమావతారంగా అవతారంగా ఉన్నది అది పాఠం యొక్క ఉద్దేశం ఓకేనా మేము ఏం చేసింది నెక్స్ట్ వన్ ఆమె అబలలు సబలలు అని నిరూపించింది అబలలు సబలలు అని నిరూపించింది వనితలు వీర వనితలుగా నిలబడతారని రుజువు చేసింది కార్య ఆలోచనలు తనకంటూ ప్రత్యేకతను సంతరించుకుంది ప్రతి పనిలోనే తనకంటూ ఒక ఇంపార్టెంట్ ప్రత్యేకతను సంతరించుకుంది రణరంగంలో కత్తిపట్టి యుద్ధం చేసింది విజయ ధూమ్ ధూమ్బి రోగించింది అంటే కత్తి పట్టి యుద్ధం చేసి గడగడలాడించింది నెక్స్ట్ వీరనారిగా ధైర్య సాహసాలు ప్రదర్శించి రాణి రుద్రమావ రుద్రమగా నిలిచి చారిత్రక ధ్రువ అవతారంగా నిలిచింది ఆమెని గురించి చదువుకుందాం మార్గదర్శకంగా తీసుకుందాం ఇక నేపథ్యంకు వచ్చేసరికి ఏమవుతుంది ఏమె ఆమె రుద్రమాదేవి రాజ్యపాలన ఎలా కొనసాగించింది రాజ్య ప్రతిష్ట ఎలా కొనసాగించింది ఆమె పాలన ఎలా ఉన్నది అనేది నేపథ్యం ఇంకా పాఠ్యంలోకి వెళ్తే పాఠ్య భాగ వివరాలు పాఠం యొక్క ప్రత్యేకతకి ఏమొస్తుందంటే ఈ తెలంగాణలోని కాకతీయ వంశ ప్రతిష్టను తలపడం ఒక పాయింట్ రుద్రమాది విజ్జననము మరణము పట్టాభిషేక వివరాలు కాకతీయ వంశ ప్రతిష్టత రుద్రమాదేవి పాలన విధానం ఇవన్నీ మనకు పాఠ్య భాగంలోనే బాగా వివరాలు ఓకే వన్ బై వన్ ఆమె ఎక్కడ జన్మించింది ఎలా ఉన్నది అండ్ వన్ బై వన్ చూడే ఉంటారని అలా మన పాఠంలోకి వెళ్ళి నేర్చుకుందాం చూడండి ఓకే లెట్ స్టార్ట్ అట్ ద రుద్రమాదేవి రుద్రమాదేవి లెట్ సి బెటర్ పేజ్ నెంబర్ 133 రుద్రమాదేవి గుర్రం పైన రుద్రమాదేవి చేతుల కత్తి పట్టుకునేలాంటి వీరవాది వీర వనితలాగా ధైర్య సాహసాలు ప్రదర్శించి చారిత్రక ద్రోహావతారంగా నిలిచింది నెక్స్ట్ ద రుద్రమాది తెలంగాణను పాలించిన రాజవంశాలలో కాకతీయులు చిరస్మరణీయులు కాకతీయ వంశ మూల పురుషుడు వెండరాజు కాకతీయుల్లో ప్రసిద్ధి చెందిన మొదటి రాజు ఇతడు ఆ వంశం వాడైన మహాదేవరాజు కుమారుడు గణపతి దేవుడు క్రీశకం 1198 నుండి 1262 వరకు సుదీర్ఘ కాలం పాలించాడు ఇతనికి పుత్ర సంతానం లేనందున కూతురైన రుద్రమాదేవి క్రీశకం 1262 నుండి 1289 వరకు పాలించింది అట్లా దక్షిణ భారతదేశంలో మొట్టమొదటి చక్రవర్తిగా రుద్రమాదేవి పేరు చరిత్రలో చిరస్థాయిగా నిలిచింది రుద్రమకు పుత్ర సంతానం లేనందున ఆమె కూతురు ముమ్ముడమ్మ కొడుకు ప్రతాపరుద్రుడు క్రీస్తకం 1289 నుండి 1323 వరకు పాలించాడు ఇతని కాలంలోని ఓర్వల్ల పతనమైంది తెలంగాణను పాలించిన రాజవంశంలో కాకతీయులు అనేది కాకతీయ వంశం అనేది ఇంపార్టెంట్ ఈ కాకతీయ వంశానికి మూల పురుషుడు ఎవరు వెన్నరాజు ఆ వెన్నరాజు కాకతీయులో ప్రసిద్ధి చెందిన మొదటి రాజు కూడా ఈ వెన్నరాజు కాకతీయులో మొదటి రాజు ఎవరు ఆ వంశానికి మహాదేవరాజు కుమారుడు ఎవరు గణపతి దేవుడు మహాదేవరాజు కుమారుడు ఎవరు గణపతి దేవుడు అతని పాలన వచ్చేసి 1198 నుంచి 1262 వరకు సుదీర్ఘ కాలం పాలించాడు
ఇతనికి పుత్ర సంతానము లేదు. ఒక కూతురైన రుద్రమాదేవి మాత్రమే ఉంది. ఆమె ఎక్కడ ఎప్పటి నుంచి ఎక్కడ వరకు పాలించింది? 1262 నుండి 1289 వరకు పాలించింది. అట్లా దక్షిణ భారతదేశంలో మొట్టమొదటి మహిళా చక్రవర్తి ఎవరు? రుద్రమాదేవి. ఓకేనా? భారతదేశంలో దక్షిణ భారతదేశంలోనే మొట్టమొదటి చక్రవర్తిగా రుద్రమాదేవి పేరు చరిత్రలోనే చిరస్మరణీయంగా నిలిచింది. రుద్రమాదేవి మొట్టమొదటి మహిళ. రుద్రమాదేవికి పుత్ర సంతానం లేదు. ఆమె కూతురు ఎవరు? ముమ్ముడమ్మ. ఆమె ముమ్ముడమ్మ కొడుకు ఎవరు? ప్రతాపరుద్రుడు. ఆ ప్రతాపరుద్రుడు 1289 నుండి క్రీస్తకం 1289 నుంచి 1323 వరకు పాలించాడు. ఇతని కాలంలో ఓరుగల మొత్తం పతనమైంది, అంటే నాశనం అయిపోయింది ప్రతాపరుద్రుడి కాలంలో. ఓకే, నెక్స్ట్ సెకండ్ పేరా. గణపతి దేవ చక్రవర్తి సోమాంబ దంపతులకు రుద్రమాదేవి క్రీస్తకం 1220 సంవత్సరంలో జన్మించింది. గణపతి దేవుడు పుత్ర సంతానం కొరకు నారమ్మ పేరములను కూడా పెళ్లి చేసుకున్నాడు. కానీ మగ సంతానం కలగనందున రుద్రమనే పురుష సంతానంగా పెంచుకున్నాడు. ఈ గణపతి దేవుని చక్రవర్తి సోమమ్మ రుద్రమాదేవి జననం గురించి ఇక్కడ నేర్చుకుందాం. సెకండ్ పారాగ్రాఫ్ లో రుద్రమాదేవి క్రీస్తకం 1220 సంవత్సరంలో జన్మించింది. ఆమె ఎప్పుడు జన్మించింది? క్రీస్తకం 1220 సంవత్సరంలో జన్మించింది. ఆమె తల్లిదండ్రులు ఎవరు? గణపతి దేవ చక్రవర్తి సోమమ్మ దంపతులు. ఓకే, వాళ్ళిద్దరు. గణపతి దేవుడికి పుత్ర సంతానం లేక నారమ్మ పేరెంలను కూడా పెళ్లి చేసుకున్నాడు. అతను ఇంకా ఇద్దరు భార్యలను పెళ్లి చేసుకున్నాడు. ఆ ఇద్దరు భార్యల పేరేంటి? నారమ్మ పేరమ్మ. కానీ వాళ్ళ కూడా మగ సంతానం అనేది లేదు. సో దట్స్ వై రుద్రమాదేవిని పురుష సంతానంగా పెంచుకున్నాడు. ఆ క్రమంలోనే యుద్ధ విద్యలు నేర్పించాడు. యుద్ధ విద్యలు నేర్చుకున్నప్పుడు శిక్షణ స్థలాన్ని యుద్ధ రంగంగా భావించుకొని వ్యూహాలు ప్రతివ్యూహాలను అమలు చేసేది రుద్రమా. అతనికి ఆ క్రమంలోనే ఆమెనే పురుషుడుగా భావించేసి ఆమెకు బోలెడని విడి విద్యలన్నీ యుద్ధ విద్యలన్నీ నేర్పించాడు. ఆ యుద్ధ విద్యలు నేర్చుకున్నప్పుడు కూడా ఆ శిక్షణ మనం ప్రాక్టీస్ చేసే స్థలాన్ని ఒక యుద్ధ రంగంగా భావించుకొని సీరియస్గా ప్రాక్టీస్ స్టార్ట్ చేసింది. యుద్ధ విద్యలతో పాటు రాజనీతి, న్యాయ, రాజ్యపాలన, అర్థశాస్త్రాలు సూక్షితురాలైంది. అంటే రుద్రమాదేవి యుద్ధ విద్యలతో పాటు ఇంకేం నేర్చుకుంది మనకు? రాజనీతి నేర్చుకుంది, న్యాయశాస్త్రము, రాజ్యపాలన ఎలా జరగాలి, ఎలా ఉండాలి, ఎలా పాలించాలి, అర్థశాస్త్రంలో ప్రావీణ్యాన్ని పెంచుకుంది, రాజనీతిలో ప్రావీణ్యాన్ని పెంచుకుంది, న్యాయ శాస్త్రంలో కూడా ప్రావీణ్యాన్ని పెంచుకుంది, అన్నిటిలో బోల్డంత ప్రావీణ్యాన్ని సమర్థించుకుంది, పెంచేసుకుంది. శివదేవయ్య శిక్షణలో ఆరితేరు ధీర వనితగా అయింది. ఎవరి శిక్షణలో ఆరితేరింది? శివదేవయ్య. ఓకే, మేనమామ, జయప సేనాని, నాట్య శాస్త్రాన్ని కొంకణ పట్టు సంగీత సాహిత్యాలతో పాటు వివిధ కళలు శిక్షించాడు. మేనమామ ఎవరు? రుద్రమాదేవి మేనమామ జయప సేనాని. ఆమె నాట్య శాస్త్రాన్ని, నెక్స్ట్ కొంకణ పట్టు సంగీత సాహిత్యాలను కూడా మనకు శిక్షణనిచ్చాడు వాళ్ళ మేనమామ జయప సేనాని రుద్రమాదేవికి. ఫలితంగా రుద్రమాదేవి సర్వశక్తిమంతురాలుగా ఎదిగింది. అలా వాళ్ళ శిక్షణతోటి ఎలా ఎదిగింది? ఆమె సర్వ పర్ఫెక్ట్గా అయిపోయింది అనమాట. ఆమె తిరుగులేదు అనేలాగా తిరుగులేకుండా ఎదిగింది. గణపతి దేవుని కొలువు కూటంలో పురుష వేషంలో కూర్చొని రాజ్యపాలను మెలుకువలన్నీ గ్రహించింది. ఆ గణపతి దేవుని తండ్రి కూటంలో పురుష వేషంలో వేసుకుంది. పురుష వేషంలో కూర్చుకొని మెలుకువలన్నీ నేర్చుకుంది. రాజ్యపాలలో ఉన్న మెలుకువలన్నీ పరాయి రాజుల వ్యవహారాలపై ఎట్లా దృష్టి పెట్టాలో చూసి నేర్చుకుంది. పరాయి రాజు వాళ్ళు దట్టయితే వస్తారు కదా మన రాజ్యంలోకి, వాళ్ళని ఎలా మనం ఎలా కట్టబెట్టి వాళ్ళని తరిమి కొట్టాలి అనేది కూడా ఆమె నిట్టగా నేర్చుకుంది. శక్తి యుక్తులతో పురుషులతో సమానమైన ప్రతిభను సాధించింది. అన్నిటితోటి అన్నిటిలో ప్రావీణ్యాన్ని సాధించి పురుషులతో సమానంగా కూడా ఆమె గణతను చాటి చెప్పుకుంది. గణపతి దేవుడు ఈమెను వీరభద్రుడికి ఇచ్చి వివాహం చేయాలనుకున్నాడు. ఎవరికి ఇచ్చి చేయాలనుకున్నాడు? వీరభద్రుడికి ఇచ్చి వివాహం చేయాలనుకున్నాడు. ఆలోచన వచ్చిన వెంటనే భద్రకాళి, ఏకవీర, కాకతమ్మ దేవతల సాక్షిగా అంగరంగ వైభవంగా స్వయంభూ దేవాలయ
నీ నాటకం ద్వారా లోకానికే సందేశం ఇస్తావు అని సూర్యుని గాడిది రుద్రమ పరపాటైన యువరాజ అని తప్పును ఒప్పుకున్నాడు. ఓకే గగన్ సై, అక్కడ ఏం జరిగింది, భార్య భర్తల మధ్య గొడవ జరుగుతుంది. ఏమని, వీధి నాటకాలతోటి వాళ్ళు వీధి నాటకాలు వేసే భార్య భర్తలు. అందులో ఏం జరిగింది, నాటకంలో స్త్రీ పాత్ర తన భార్య పోషించాల్సిన అవసరం లేదంటాడు భర్త. అవసరం లేదు, ఆ వేషం ఏదో నీనే కడతాను. ఓకేనా, ఆ వేషం కట్టడానికి వీల్లేదన్నది భార్య. అరే మగవాడు ఆ వేషం కట్టడానికి, తనే వేషం కడతానంటే ఆమె వేరే మగవాడే అవసరం లేదని భార్య. అలా చేస్తే నేను ఇంకెవరినో తెచ్చుకొని కట్టుకుంటానంటాడు భర్త. ఓకే, నేను ఇంకెవరినో కట్టుకొని వీధి నాటకాలు ఆడతానంటుంది భార్య. ఇలా ఇట్లా ఇద్దరి మధ్యలో గొడవ స్టార్ట్ అయింది. అనుకోకుండా అప్పుడు రుద్రమాదేవి వచ్చింది. ఆమె యువరాజు, యువరాజుని చూసి అందరు ఆశ్చర్యపోయారు. అప్పుడు నీ వృత్తిలో నీ భార్యకి సమాన స్థానం ఇవ్వమని, నీవు నీ నాటకం ద్వారా లోకానికి ఏం సందేశిస్తావని ఆమె సరిగా అడిగేసరికి తప్పైపోయింది. యువరాజు పొరపాటు అయిపోయింది, యువరాజు అని తన తప్పుని ఒప్పుకున్నాడు. ఓ నట శిఖామణి, కుటుంబాన్ని కూడా వీధి నాటకంగా చెయ్యకు అని వ్యాఖ్య స్వరంతో హెచ్చరించి వెళ్ళింది. కుటుంబాన్ని ఒక వీధి నాటకంగా చెయ్యకు, సరిగా అని హెచ్చరించింది. ఇలాంటి సంఘటనలని ఆమె అనేకం చూసి పరిష్కరించింది. ప్రజల్ని ఆమె కన్నబిడ్డలా చూసుకున్నది అని తెలపడానికి ఇలాంటి సాక్ష్యాలుగా నిలుస్తాయి. అంటే ఇలాంటిది ఏంటి సంఘటనలని ఆమె స్వయంగా వెళ్ళి అక్కడ సమాధానంగా ఇరువురికి ఇద్దరికి తగిన న్యాయం చేసేసి ఆమె ఆ ప్రజలందరినీ కన్నబిడ్డ బాగా చూసుకుంటుంది. ఓకేనా, ఇలాంటి బోలెడని సాక్ష్యాలు ఉన్నాయి అని అర్థం. గణపతి దేవుడు ఒక ఉదాహరణగా మనకి ఇది చెప్పారు. గణపతి దేవుడు చాలా శక్తి సంపన్నుడు. అతడు రాజ్యపాలన చేసినన్ని రోజులు సామాంతులు అణిగిమణిగి ఉన్నారు. రాజ్యానికి శత్రు భయం లేకుండా స్థిరమైన పాలన చేశాడు. అతడంటే ప్రజలకు అభిమానం, భయం, భక్తి ఉండేవి. మంత్రుల సలహాలు, సామంతుల అభిప్రాయాలకు విలువనిచ్చి రాజ్యపాలన చేసిన గణపతి దేవుడు వృద్ధాప్యం వల్ల రుద్రమాదేవికి పట్టాభిషేకం చేయాలనుకున్నాడు. కానీ ఒక స్త్రీని రాజుగా చేస్తే రాబోయే పరిణామాలు ఎట్లా ఉంటాయి అని ఆలోచనలు పడి మంత్రుల సలహాలు అభిప్రాయాలు తీసుకున్నాడు. ఓకే, గణపతి దేవుడు చాలా శక్తివంతుడు. అతని రాజ్యపాలన చూసేస్తే అక్కడ ఉన్న వాళ్ళంతా చాలా అణిగిమణిగి చాలా పీస్ఫుల్గా డిగ్నిఫైడ్గా ఉంటుంది. రాజ్యానికి శత్రు భయం అనేది లేకుండా చక్కటి పాలన చేశాడు గణపతి దేవుడు. అతడంటే ప్రజలకు చాలా అమితమైన అభిమానము, భయము, భక్తి అన్నీ కలవలసి ఉంది. నెక్స్ట్ లకు అతను మంత్రుల సలహాలను అభిప్రాయాలను కూడా విలువచ్చేసి అతని రాజ్యపాలన చాలా చక్కగా చేశాడు. ఈలోపు రుద్రమాదేవికి పట్టాభిషేకం చేయాలనుకున్నాడు. అంటే రాజ్యాన్ని అప్పచెప్పాలనుకున్నాడు. ఎందుకంటే అతనికి వృద్ధాప్యం వచ్చేసింది కదా, అంటే పెద్దతనం ముసలేసి వచ్చేసింది. సో రుద్రమాదేవి తన కూతురైన రుద్రమాదేవికి కొడుకు లేనందువలన కూతురైన రుద్రమాదేవికి తన రాజ్యాన్ని అప్పచెప్పాలని కొన్ని పట్టాభిషేకానికి రెడీ అవుతున్నాడు. కానీ ఒక స్త్రీని పట్టాభిషేకం చేయడం అనేది కరెక్టా కాదా అనేసి ఆలోచనలో పడి మంత్రుల సలహాలను తీసుకోవడానికి అభిప్రాయాలను తీసుకోవాలనుకున్నాడు. ఓకే, రుద్రుని పట్టాభిషేకం తర్వాత పరిస్థితి ఏ విధంగా ఉంటుంది ప్రశ్నించాడు గణపతి దేవుడు. అయితే ఈ రుద్రమాదేవి లేడీ కదా, ఆ తర్వాత పరిస్థితి ఎలా ఉంటుంది, ఒక లేడీ కరెక్ట్గా ఉంటుందా అనేది ఆలోచనలో పడింది. తండ్రి గారికి ఆలోచన వచ్చింది. ప్రజలైనాడు కాకతీయుల్ని వ్యతిరేకించలేదు, జవాబిచ్చాడు శివదేవయ్య. కానీ కాకతీయులు ఎవరు అతని మాటని ఎవరు జవదాటలేదు. మంత్రుల అభిప్రాయం సానుకూలంగానే ఉంది, మంత్రులందరూ ఓకే అన్నారు. గణపతి దేవుడు చెప్పిందే మా మాట, ఎందుకంటే అతని పాలన చాలా చక్కగా ఉంటుంది. సో సేనాధిపతులు, దళాపతులు, ఇతర ఉద్యోగాల ఆలోచన రుద్రమాదేవి రాణి కావాలనే ఉంది. సేనాపతులకు, దళాధిపతులకు, అందరికీ, ఉద్యోగులకు అందరికీ కూడా రుద్రమాదేవి అయితేనే చక్కగా పాలన చేస్తుందనేది అందరూ గణపతి దేవుణ్ణి. సామంతుల రాజుల ప్రవర్తన ఎట్లా ఉన్నది, ఊరుగాలు పరిశ్రమలను సామంతులు సానుకూలంగానే ఉన్నారు, కానీ సుదీర ప్రాంతంలో ఒకరిద్దరు ఎదురు తిరుగుతాడు కావచ్చు. ఓకే, ఇరుగు పొరుగు రాజులు వారిలో కూడా వ్యతిరేకించే వారు కొందరున్నారు. కారణం ఏమై ఉంటుంది, స్త్రీ అంటే చులకన భావం, పురుష పురుష అహంకారం,
అంతా తెలుసుకున్న గణపతి దేవుడు రుద్రమ నీ పట్టాభిషేకానికి ముహూర్తం సమీపిస్తున్నది, ఈ నేలను కాపాడుతానని కాకతమ్మ ముందు ప్రతిజ్ఞ చేయి అన్నాడు. అందరి ఇరుగు పొరుగు రాజ్యాల నుంచి అందరి రాజుల గురించి అందరి అభిప్రాయాలు తెలుసుకున్నాడు. అందరి అభిప్రాయాలు తెలుసుకొని అన్ని సామంత రాజుల సేనాపతులు దళాపతులు ఉద్యోగుల ఆలోచనలు అందరి మేరకు అందరూ సబబుగానే ఉన్నారు. అసబబు అనేది రాలేదు, వద్దు అనే మాట రాలేదు, నీ నిర్ణయమే మా నిర్ణయం. నువ్వు చెప్పింది కరెక్ట్, రుద్రమాదేవికే పట్టాభిషేకం చెయ్యాలి అనేసి అందరూ ఒప్పుకున్నారు. కానీ సుదీర ప్రాంతంలో వర్ణారిద్దరు మాత్రం ఎదురు తిరిగారు. ఓకేనా, అంటే స్త్రీ అంటే సోలకనం కదా, స్త్రీకి పట్టాభిషేకం చేయడం ఏంటి, పురుషులకు ఇస్తే పురుషాహంకారం ఉంటుంది అనేది ఆలోచన. కానీ అందరి అభిప్రాయాలు సేకరించిన తర్వాత గణపతి దేవుడు తన తండ్రి అయిన గణపతి దేవుడు ఏం చేశాడు, పట్టాభిషేకానికి ఓకే అని ముహూర్తము ఫిక్స్ చేశాడు. ఫిక్స్ చేసి ఈ నేల తల్లిని నమ్ముకో కాకదమ్మ ముందు ప్రతిజ్ఞ చేయి రుద్రమా అనేసి తన కూతురికి హెచ్చరించాడు, చెప్పాడు. కాకతమ్మ ముందు ప్రతిజ్ఞ చేసి నీ నమ్మకాన్ని నిలబెడతా, ప్రజల్ని కన్నబిడ్డలా కాపాడుతా, రాజ్యాన్ని రక్షిస్తా, నా తర్వాత సమర్థుడైన వ్యక్తికే ఈ రాజ్యాధికారం అప్పగిస్తా అని తల్లితో అన్నది. అప్పుడు ఏమన్నది రుద్రమాదేవి, కాకతమ్మ దగ్గర ప్రతిజ్ఞ చేసేసి ఈ రాజ్యాన్ని సర్వశక్తుల నా ఉన్నంత వరకు నేను కన్నబిడ్డలా కాపాడి నిన్ను కంటికి రెప్పలా రక్షిస్తాను, ఆ తర్వాత నేను సమర్థుడైన ఒక వ్యక్తికి రాజ్యాన్ని అప్పగిస్తాను అని తండ్రికి గట్టి మాట ఇచ్చింది. ఓకేనా, రుద్రమాదేవి రాజ్య పట్టాభిషేకం జరిగింది. రాణి రుద్రమ అధికారంలోకి రాగానే కొందరు సామంతులు ఎదురు తిరిగారు, ఇంకో కొందరు రాజ్యాల్లో కొందరికి ఇష్టం లేదు. ఆమె పట్టాభిషేకం జరిగింది, ఆమె అధికారంలోకి ఒక స్త్రీ రావడం ఏంది అనేది కొంతమందికి ఇష్టం లేదు. గోదావరి తీరాన ఉన్న మండలాధిపతులు స్వాతంత్ర్యాన్ని ప్రకటిస్తే రాణి పట్ల స్వాభక్తి ఉన్న స్వామి భక్తి రాణి పట్ల స్వామి భక్తి ఉన్న ఇతర మండలాధిపతులు తిరుగుబాట్లను అనిచి రాజ్య సుస్థిరతను కాపాడి రాజ్యం చీలిపోకుండా జాగ్రత్త పడ్డారు. ఓకే, గోదావరి తీరాన ఉన్న మండలాధిపతులు స్వాతంత్రాన్ని ప్రకటిస్తే ఏం జరిగింది, రాణి పట్ల స్వామి భక్తి ఉన్న ఇతర మండలాధిపతులు తిరుగుబాట్లను అనిచి రాజ్య సుస్థిరతను కాపాడి ఆ రాజ్యం కూడా చీలిపోకుండా చేశారు. రుద్రమా దేవత దర్శనానికి మొగిలి చెర్లకు పోయినప్పుడు హరిహర దేవుడు మురారి దేవుడు ఓరుగల్లు కోటలో ప్రవేశించి కోట ద్వారాలు ముగించి ఆమెని కోట లోపలికి రాకుండా చేయాలని ప్రయత్నించి విఫలమయ్యారు. ఓకేనా, రుద్రమా దేవత దర్శనానికి మొగలి చెర్లకు పోయినప్పుడు ఏమైంది, హరిహర దేవుడు మురారి దేవుడు ఊరుగల్లు కోటలో ప్రవేశించి కోట ద్వారాలు ముగించి ఆమెని కోట లోపలికి రాకుండా చేయాలని ప్రయత్నించి విఫలమైపోయారు. ఆమెను అభిమానించే సేనానులు ప్రజల సహాయంతో కోటను స్వాధీనం చేసుకున్నది. ఓకేనా, అభిమానించే సేనలు ప్రజల సహాయంతో ఆమెను ఏం చేసింది, ఆ కోట కూడా స్వాధీనం చేసుకున్నది. దేవగిరి రాజ్యం యాదవుల రాజ్యము, దేవగిరి రాజ్యం ఎవరి రాజ్యము, యాదవుల రాజ్యం. అది కాకతీయ సామ్రాజ్యానికి అనుకోని పశ్చిమ దిశలో ఉంది. అది ఏ దిశలో ఉంది, కాకతీయ సామ్రాజ్యానికి పశ్చిమ దిశలో ఉంది. దేవగిరి రాజు ఓరుగల్లు మీదకి దండయాత్రకు వచ్చాడు. దేవగిరి రాజు ఎక్కడికి వచ్చాడు, మన ఓరుగల్లు మీదకి వచ్చాడు. ఆ సమయంలో ఆమె దేవత దర్శనానికి వెళ్ళింది. ఆ సమయంలో వచ్చినప్పుడు ఆమె దేవత దర్శనానికి వెళ్ళింది, ఆమె దండయాత్ర వార్త తెలిసింది. దేవగిరి రాజు ఓరుగల్లు చేరక ముందే కోటలో ప్రవేశించి కోట తలుపు ముయించింది. దేవగిరి సేనాలు ఓరుగల్లు కోటను 17 రోజులు ముట్టడి చేశాయి. అంతకు ముందే జాగ్రత్త పడ్డ రాణి కోటలో ఆహార పదార్థాలు ఆయుధాలు మంచినీటి వసతి సైన్యానికి కల్పించింది. దేవగిరి సైన్యం ఏనుగుల కోట తలుపులను బద్దలు కొట్టలేకపోయినవి. బురుజులపై ఉండే కోట గోడలపై ఉండి వచ్చే బాణాలకు ఇనుపగుండ్లకు రాళ్లకు పదాతి సేన బాగా దెబ్బతిన్నది. మహాదేవరాజు చేసేది లేక ముట్టడి ఆపి దేవగిరి మార్గం పట్టాడు. ఓకే, ఇక్కడ అండర్స్టూడెంట్ సైన్యుడికి ఈ 6 కోసం ఇక్కడ దండయాత్రకు వచ్చేసారు. ఎప్పుడు దేవగిరి రాజు కోరుగల మీద దండయాత్రకు వచ్చాడు, ఆ సమయంలో ఆమె ఏం వెళ్ళింది, గుడికి దేవత దర్శనానికి వెళ్ళింది.
ఆమే దండయాత్రకు వార్తలు వచ్చేసి అప్పటికే వాళ్ళు చేరకముందే ఊర్గలకు చేరకముందే ఆ కోటకున్న తలుపులన్నీ ముగించేసింది. వాళ్లకు దేవగిరికి 15 రోజులు ముట్టడి చేశారు. వాళ్ళు ఎన్ని రోజులు ముట్టడి చేశారు? వాళ్ళు దేవగిరి సేనాలు ఓర్వల కోటను 15 రోజులు ముట్టడి చేశారు. ఆ ముట్టడి చేసినప్పుడు అంతకు ముందే జాగ్రత్త పడ్డ ఈమె ఏం చేసింది, ఆ కోటలో ఉన్న సైనికులందరికీ ఆహార పదార్థాలు, నీటి ఆయుధాలు, మంచినీటి వసతి అన్ని తెలుగు కళ లేడు కాబట్టి ఆమె ఏం చేసింది, అన్ని ముందే ఏర్పాటు చేసేసింది. ఏర్పాటు చేసేసి ఆ సైన్యాలన్నీ ఎరువుల కోట తలుపులు బద్దలు కొట్టలేకపోయినాయి. ఆ సైన్యము ఆ దేవగిరి సైన్యము ఏనుగులు కోట తలుపులను బద్దలు కొట్టలేకపోయినాయి. వాళ్ళు గురుజుల పైకి కోట గోడల పైకి బాణాలకు ఇనుప గుండ్లేశారు, రాళ్లకు అవన్నీ పదార్థ సేన బాగా దెబ్బతిన్నది. వాళ్ళు విపరీతంగా దాడి చేశారు, బాగా దెబ్బతిని నష్టపోయింది. మహాదేవరాజు చేసేదేమి లేక ముట్టడి ఆపి దేవగిరి మార్గం పెట్టాడు. ఇంకా ఇక చేసేదేమి లేక వాళ్ళు ఏం చేశారు, దేవగిరి మార్గం పెట్టాడు. కాకతీయ రాజ్యానికి తూర్పున ఉన్న కళింగులు కూడా రుద్రమాను ఓడించలేకపోయారు. దక్షిణాన ఉన్నది పాండ్యరాజ్యం. పాండ్యరాజు నెల్లూరుపై పోరాటానికి దిగి కాకతీయుల సామంతుడైన మస్మసిద్ధిని ఓడించాడు. ఓకే గగన్ సార్, ఈ పట్టాభిషేకం రుద్రమాదేవికి ఎలా జరిగింది చూసి పిక్చర్ ఇన్ ఆర్ పేజ్ నెంబర్ 136 రుద్రమాదేవి పట్టాభిషేకం జరుగుతుంది చూడు సీనియర్ పిక్చర్. ఓకే, పట్టాభిషేకం అంటే తెలుసా, మన రాజ్యాన్ని అప్పచెప్పడం. నెక్స్ట్, కాకతీయ రాజ్యానికి తూర్పున ఉన్న కలిగి రుద్రమాదేవిని ఓడించిన దక్షిణాన ఉన్నది ఎవరు, పాండ్యరాజ్యం. ఈ పాండ్యరాజ్యము నెల్లూరుపై పోరాటానికి దిగింది, కాకతీయుల సామంతుడు మసిమత్సిద్ధిని ఓడించాడు. ఒకనే గగన్ సార్, ఇక్కడ అందరు సామంతుడైన మసిమత్సిద్ధిని. కాకతీయుల సైన్యము పాండ్యరాజ్య చేతిలో ఓడిపోయింది. కానీ రుద్రమ మరల సైన్యాన్ని తయారు చేసింది. మసిమసిద్ధి కుమారుడు కాకతీయుల సేనల సమయంతో మరల నెల్లూరును ఆక్రమించాడు. ఇట్లా నెల్లూరు ప్రాంతం ఖర్చు చేతులు మారింది. కాకతీయుల పాండ్యరాజ్య చేతిలో వాళ్ళది ఓడిపోయింది. కానీ రుద్రమాదేవి ఏం చేసింది, మరల సైన్యాన్ని తీసేసుకొని ఆ మసిమసిద్ధి కుమారుడైన కాకతీయుల సేనల సమయంతో మరల నెల్లూరుని మళ్ళా దక్కించుకుంది. బలమైన దండెత్తి మళ్ళా తిరిగి నెల్లూరుని దక్కించుకుంది. నెక్స్ట్, రాణి రుద్రమాదేవి సైన్యంలో క్షత్రియులు, రెడ్లు, కాకులు, అమ్మవారు, పద్మనాయక వెలములు, కాయస్థులు వారు, వీరు అని కాకుండా అన్ని కులాల వారు ఉండేవారు. అందరికీ వారి వారి శక్తి సామర్థ్యాలను బట్టి తగుది తప్ప గౌరవ హోదా లభించినవి. ఓకే, దేవగిరి రాజు యుద్ధ నష్ట పరిహారం కింద కోటి పన్ను చెల్లించాడు. అందులో సుమారు 1/3 పైకి మామ సైనికులకు పంచిపెట్టింది. తనకు విధేయులుగా ఉన్న సామంతులను రాణి రుద్రమా గౌరవించింది. అంటే ఇక శత్రువులు ఆమె సైన్యములో ఒక కులాలంటూ ఉంటారు, అన్ని కులాల వారు, క్షత్రియులు, రెడ్లు, కాకులు, కమ్మవారు, పద్మశాలులు, వేమలు, తయాస్థాలు, అందరి కులాలు. ఈ కులాల అభిప్రాయం, కులాల డిఫరెన్స్ అనేది లేకుండా అన్ని కులాల వారు ఉండేవారు. వాళ్ళందరికీ తగిన వాళ్ళ శక్తి సామర్థ్యాలను, వాళ్ళకు హోదా, వాళ్ళ టాలెంట్ని బట్టి వాళ్ళకు కరెక్ట్గా గౌరవం, హోదా లాంటి ఉద్యోగాలని ఇచ్చేది. అది యుద్ధ దేవగిరి రాజు యుద్ధ నష్ట పరిపాలన కొంత పన్ను చెల్లించాడు. ఆ కోటి పన్ను చెల్లిస్తే ఆ పన్నును కూడా వాళ్ళకు పంచిపెట్టింది. ఓకేనా, సైనికులందరికీ పంచిపెట్టింది. అంటే తనకు విధేయులైన ఉన్న సామంతులను రాణి రుద్రమ గౌరవించింది. కుట్ర చేసిన వారిని శిక్షించింది. ఆమె పరిపాలన విధానం వల్ల ఉద్యోగులందరూ ఆమె పట్ల ప్రత్యక్ష భక్తి శ్రద్ధలు చూపించారు. ఆమె సర్వమత సహనాన్ని ప్రదర్శించింది. సవ్యమైన పాలన కోసం సమర్థులైన మంత్రులను, ఉద్యోగాలను నియమించింది. శివదేవయ్య మంత్రిని ప్రధానమంత్రిని నియమించుకొని రాజ్యాన్ని సమర్థంగా పాలించింది. ఓకేనా, సమర్థులైన వాళ్ళని ఆమె పరిపాలన ఉద్యోగులందరి పట్ల ఆమె భక్తి శ్రద్ధలు చూపించారు. ఆమెకు ఆమె సమర్థులైన మంచి మంచి ఉద్యోగాలని నియమించుకుంది. ఈ శివదేవయ్యను ప్రధానమంత్రిగా నియమించి చాలా చక్కటి రాజ్యాన్ని చాలా సురక్షితంగా చక్కగా పాలన కొనసాగించింది. ఎవరని ప్రధానమంత్రిగా ఎవరిని ప్రకటించింది, శివదేవయ్య మంత్రిని. పాలన సౌలభ్యం కోసం రాజ్యాన్ని నాడులుగా స్థలాలుగా విభజించింది. నాడులకు ఆమాత్యులను ప్రగడాలు అనే హోదా గల అధికారులు నియమించింది.
ఇంకా స్థలాలకు విభజించిన ప్రాంతాలకు స్థలాధికారులు స్థలకారణులు సుంకారులు అనే అధికారులు నియమించింది. స్థలం అనే భూభాగంలో 60 వరకు గ్రామాలు ఉండేవి. పాలనలో గ్రామం చివరి భాగము. గ్రామ నిర్వహణకు అయ్యకారులు కర్ణం పెద్ద కాపు తలారి పురోహితుడు మొదలు 12 మంది గ్రామ సేవకులు ఉండేవారు. వెరీ వెరీ ఇంపార్టెంట్ కదా సార్. ఆమె పాలన రాజ్యాన్ని ఏ విధంగా విభజించింది? ఆమె నాడులుగా స్థలాలుగా విభజించింది. రెండు విధాలుగా విభజించింది. ఆమె నాడులోకి వచ్చేసరికి ఎవరిని విభజించింది? నాడులకు ఆమాత్యులను ప్రగడాలను అధికారులుగా నియమించింది. నాడులకు వచ్చేసి ఇక స్థలాలకు వచ్చేసరికి స్థలాధికారులు స్థలకరణాలు అనే సుంకారులు అనే అధికారులుగా విభజించింది. స్థలం అనే భూభాగంలో ఎన్ని ఉంటాయి? ఒక స్థలంలో ఎన్ని గ్రామాలు ఉండేవి? 60 వరకు గ్రామాలు ఉండేవి. ఒక స్థలంలో 60 వరకు గ్రామాలు ఉండేవి. ఆ గ్రామ పాలనలో పాలన గ్రామం చివరి భాగం. గ్రామ నిర్వహణకు ఎవరు ఉండేవారు? గ్రామ నిర్వహణను చూసుకోవడానికి అయ్యవార్లు, కరణ వాళ్ళు, పెద్ద కాపు వాళ్ళు, తలారి, పురోహితులు, ఇలా 12 మంది గ్రామ సేవకులు ఉండేవారు. ఆ గ్రామానికి ఒక పెద్ద అవన్నీ చూసుకోవాలి కదా, నిర్వహణ బాధ్యతలన్నీ చూసుకోవడానికి ఆ కారణంగారులు, అయ్యవార్లు, పెద్దవార్లు, తలారి వాళ్ళు, ఒక పురోహితుడు, ఇలా 12 మంది గ్రామ సేవకులు ఉండేవారు ఆ గ్రామ నిర్వహణ బాధ్యత తీసుకోవడానికి. ఓకేనా? అందులో 60 వరకు గ్రామాలు ఉండేవి స్థలంలో. ఆ ఒక్కొక్క గ్రామానికి ఇంతమందిని గ్రామ సేవకులు ఉండేవి. రుద్రమాదేవి ప్రజలను కన్నబిడ్డల వల్ల చూసుకునేది, దాన ధర్మాలు చేసేది. శిల్పకళ, చిత్రలేఖనం, సంగీతము, నృత్యము, సాహిత్యం వంటి కళలను పోషించినట్టు చరిత్ర మనకు చెబుతున్నది. ఓకేనా? రుద్రమాదేవి ప్రజలను ఎలా చూసుకునేది? కన్నబిడ్డల వల్ల చూసుకునేది. బోలెడని దాన ధర్మాలు చేసేది. చిత్రకళ, శిల్పకళ, చిత్రలేఖనం, సంగీతం, నృత్యం, సాహిత్యం వంటి కళలను బోలెడని పోషించి ఆమె చరిత్రలోనే వీర వనితలాగా నిలిచిపోయింది, ధృవతారగా నిలిచింది అని మనకు తెలిసిన విషయమే. వర్తకం, వ్యవసాయం ఆమె పాలనలో అభివృద్ధి చెందాయి. వ్యవసాయం కూడా బాగా అభివృద్ధి చెందింది. ఓరుగల్లు కోట, రామప్ప గుడి, వేయి స్తంభాల గుడి రాణి కాలంలో వైభవంతో వెలుగొందాయి. ఏమేమి గుడులు? ఓరుగల్లు కోట, రామప్ప గుడి, వేయి స్తంభాల గుడి కూడా చాలా చక్కగా పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంది. పాకాల, లక్నవరం, రామప్ప తాటాకాలు కూడిక తీయించి ప్రజల అవసరాలకు తగ్గకుండా నీరు నిల్వ ఉంచారు. ఏ తాటాకాలు? 8 ఆన్సర్స్ కదండి సై, వస్తాం మనం. పాకాల, లక్నవరం, రామప్ప, వీటన్నింటినీ కూడిక తీయించేసి ప్రజల అవసరాలకు తగిన విధంగా మనకు నీటిని నిల్వ చేశారు. చారులను నియమించి ఎవరపాటు లేక ప్రజలను పాలించిన ఘనత రాణి రుద్రమాదేవికే చెల్లింది. క్వశ్చన్లు ఆన్సర్స్ నెక్స్ట్. ఎవరైనా వచ్చి తనకు అన్యాయం జరిగిందని మొరపెట్టుకుంటే ఆమె వెంటనే విచారించి వారికి న్యాయం చేసేది. సత్రాలు నెలకొల్పింది. గ్రామాలు దానం చేసి ఆ గ్రామాల ఆదాయంతో పాఠశాలలు, విద్యార్థులకు ఉచిత వసతి గృహాలు, ఆరోగ్యశాలలు, ప్రస్తుతి శాలలు నడిపేది ఏర్పాటు చేసింది. దారి పడున చెట్లు నాటించింది, దేవాలయాలు కట్టించింది. మనకు రుద్రమాదేవి ఏమేమి చేసింది? ఎవరైనా అన్యాయం జరిగిందని తన దగ్గరకు వచ్చేస్తే వాళ్లకు సరి అయిన పరిష్కారం చేసేసి వాళ్లకు తగిన న్యాయము చేసింది. అదేవిధంగా ఇంకేం చేసింది? ఆమె బోలెడని సత్రాలను కూడా నెలకొల్లింది. అంటే వసతులు, మనకు ఎక్కడెక్కడ వెళ్తే అక్కడ నిల్వ ఉండడానికి టాయిలెట్స్, బాత్రూమ్స్, అవన్నీ సత్రాలను ఉండడానికి, సత్రాలు అంటే ఏంటి, ఉండడానికి ప్లేస్, అవన్నీ కూడా అరేంజ్ చేసింది. నెక్స్ట్ గ్రామాలతో కూడా బోలెడని దానం చేసేసింది. ఆ వచ్చిన ఆదాయంతో పాఠశాలలు చేసింది, ఉచిత వసతి గృహాలు నెలకొల్పింది, ఆరోగ్యశాలలు చేసింది. నెక్స్ట్ ఇంకా ఆమె ఏం చేసింది? ప్రస్తుత శాలలు కూడా ఏర్పాటు చేసింది. దారి పడిన చెట్లు నాటించింది, దేవాలయాలు, బోలెడని దేవాలయాలు కట్టించింది. ఆమె పాలన ఎలా జరుగుతుందో చూస్తున్నావా? మా పాలన విధానం ఎలా ఉంది? రాజ్య పాలన విధానం అనేది సరిగా శ్రద్ధ పెట్టి మీరు జాగ్రత్తగా గలం సైకి. నెక్స్ట్, మహిళలు అబలలు కాదు సబలలు అనే విషయం రుద్రమాదేవితోనే రుజువైంది. మహిళలు అంటే మామూలు విషయం కాదు అనేది అర్థమైంది. దానికి నిదర్శనంగా ఆమె తన సైన్యంలో ప్రత్యేక మహిళ సైనిక దళాన్ని ఏర్పాటు చేసింది. యుద్ధంలో వారు ప్రత్యక్షంగా పాల్గొనేలా శిక్షణలు నేర్పించింది.
ఆమె చేసిన విజయయాత్రలో ఆమెపై శత్రు రాజులు దండెత్తిన సమయంలో మీరు పోషించిన పాత్ర అమోఘం. కనిష్ట గూఢాచార వ్యవస్థ ఏర్పాటు చేసింది. సైన్యం రెండు రకాలుగా ఉండేది. ఒకటి మూల సైన్యం అంటే రుద్రమాదేవి సైన్యం, రెండవది సామంతులు పోషించి రాజు కోరినప్పుడు పంపించే సైన్యం. ఓకేనా? ఈ అవలలు కావ నిరూపించి ఉదాహరణగా ఈమె పాలనలో కూడా నూలడంత మంది లేడీస్కి సైనిక దళాన్ని అప్పదీర్పింది. అలా ఇచ్చిన శిక్షణలో వాళ్ళు చాలా శత్రువులని దండ ఎత్తినప్పుడు వాళ్ళ పాత్ర చూడకపోతే చాలా అమోఘంగా అద్భుతంగా వాళ్ళని ఓడించడం అనేది జరిగింది. మిగతా స్క్రీన్ కూడా నెక్స్ట్ మనం ఇతని గూఢాచార వ్యవస్థ. ఈ సైన్యం అనేది రెండు రకాలుగా ఉండేది. ఆమె పాలనలో సైన్యం ఎన్ని రకాలుగా ఉండేది? రెండు రకాలుగా ఉండేది. ఒకటి ఏంటిది? మూల సైన్యం. రెండోది వచ్చేసి ఏంటిది? ఇంకోటి ఒకటి మూల సైన్యం. మూల సైన్యం అంటే ఏంటి? రుద్రమాదేవి సైన్యాన్ని ఏమంటారు? మూల సైన్యం. రెండవది వచ్చేసి సామంతులు పోషించి రాజు కోరినప్పుడు పంపించే సైన్యము. ఎవరైనా సామంతులు పోషించి వేరే వాళ్ళు ఆ వాళ్ళని సైన్యాన్ని పంపించేసి మనకు రాజుగారు ఏదైనా అవసరమైనప్పుడు మాత్రమే పంపించే సైన్యాన్ని ఇంకోటి వేరే సైన్యం. సామంతులకు వారి వారి ప్రాంతాలపై పెత్తనం ఉండేది. రుద్రమాదేవికి కప్పం కడుతూ ఆమెను సామ్రాజ్యాధిపతిగా అంగీకరిస్తూ ఆమె కోరినప్పుడు సైన్యాలను పంపిస్తూ వాటికి సేనా నాయకత్వం వహిస్తూ ఉండడమే వీరి ముఖ్య విధి. అంటే వారెన్ని సామంతుల వాళ్ళ పెత్తనము ఉండేదన్నమాట వాటిపైన ఇంకో సైన్యం. ఓకేనా? రాజుకి ఎప్పుడైనా అవసరమైనప్పుడు ఏం చేసేవాళ్ళు? వాళ్ళు పంపించేవాళ్ళు వాళ్ళ సైన్యాన్ని రెండో సైన్యం. అప్పుడు వాళ్ళకి ఏమైతుంది? వీళ్ళు ఆమె కోరినప్పుడు మాత్రమే ఆ సైన్యాలను పంపిస్తూ వాళ్ళకు న్యాయకత్వంగా ఒక లీడర్ ఉండి వాళ్ళకు బాధ్యత తీసుకునేవాడు. ఇలా ఈ విధంగా ఆమె గోరడాన్ని పటిష్టమైన వ్యవస్థలను సమకూర్చుకొని చక్కగా రాజ్యపాలన చేసింది. ఒక విధంగా ఎలా చేసిందో చూస్తున్నావు కదా. ఇటు లీజర్ కరణ్ సై. నెక్స్ట్ తెలంగాణ ప్రాంతంలో పెద్ద పెద్ద చెరువులు ఉన్నవి. నదులు దగ్గరలో లేకపోవడంతో పొలాలకు నీరు అందించడానికి మహారాజులు వారి సామంతులు పెద్ద పెద్ద చెరువులు తవ్వించారు. పెద్ద ఉద్యోగాలు ధర్మబుద్ధి గల అనేక మంది పనికి కూడుకున్నారు. చెరువులు తవ్వించడం ఏడు రకాల ధర్మ కార్యాల్లో ఒకటిగా హిందూ ధర్మం పేర్కొన్నది. మొదటి ప్రోలరాజు కేసరి సముద్రం అనే చెరువు తవ్వించాడు. రెండవ వేదరాజు వచ్చేసి శక్తి సముద్రం అనే చెరువును ఏర్పరిచాడు. గణపతి దేవుడు నెల్లూరు ఏలూరు ఉన్నత స్థలాల్లో చెరువులు నిర్మించాడు. వెరీ వెరీ ఇంపార్టెంట్ సమ్ క్వశ్చన్స్ సూర్యర్ ఆఫ్ క్వశ్చన్స్ కరెన్సై నీటి నిలిచే పేరాగ్రాఫ్ వైజ్ తెలంగాణ ప్రాంతంలో ఎలా ఉన్నాయి? పెద్ద పెద్ద చెరువులు ఉన్నాయి. ఆ నదులు లేకపోవడంతో పొలాలకు నీరు అందించడానికి మూలడంత మంది మహారాజులు వారి సామంత రాజులు పెద్ద ఉద్యోగాలను అనేక మంది ఇక్కడ పెద్ద పెద్ద చెరువులను కూడా తవ్వించారు. ఆ తవ్వించేటప్పుడు పెద్ద పెద్ద ఉద్యోగాలు అనేక మంది కూడా ఈ పనికి పూనుకునేవారు. చెరువులను తవ్వించడం ఏడు రకాల ధర్మ కార్యాల్లో ఒకటిగా హిందూ ధర్మం పేరు. చెరువులను తవ్వించడం అనేది హిందూ ధర్మంలో ఒకటి. నెక్స్ట్ మొదటి ప్రోలరాజు ఏ సముద్రం అనే చెరువును తవ్వించాడు? కేసరి సముద్రం. వెరీ ఇంపార్టెంట్ గమనిస్తే సై. మొదటి ప్రోలరాజు కేసరి సముద్రం అనే చెరువును తవ్వించాడు. రెండవ వేదరాజు శెట్టి సముద్రం. ఓకే, దిస్ ఇస్ ద టూ బుక్స్ ఆర్ దేర్ ఇన్ బై పారాగ్రాఫ్ గమనిస్తే సై. అండ్ దిస్ ద గణపతి దేవుడు నెల్లూరు ఏలూరు స్థలంలో చెరువులు. గణపతి దేవుడు ఎక్కడ నిర్మించాడు చెరువులు? ఏలూరు నెల్లూరులో కూడా నిర్మించాడు. నెక్స్ట్ పాపాల చెరువు గణపతి దేవుని కాలంలో ఏచల రుద్ర రెడ్డి చే నిర్మించబడింది. అది చాలా పెద్ద చెరువు. చెరువులపై అన్ని చెరువులపై కాకతీయ చక్రవర్తులకు ఉన్న శ్రద్ధ వారి సామంతులకు మంత్రులకు ఆదర్శప్రాయమైంది. కనుక తెలంగాణ నిండా అనేక చెరువులు వేశాయి. ఈ చెరువుల నుండి పొలాలకు నీరు సరఫరా చేయడానికి పెద్ద కాలువలు తవ్వించారు. రుద్రమాదేవి వీటన్నిటికి మరమ్మతులు చేసి ప్రజలకు ఉపయోగపడేటట్లు చేయడంలో చాలా శ్రద్ధ వహించింది. ఒకవేళ పాకాల చెరువు గణపతి దేవుని కాలంలో రేచల్ల రుద్రుడిచే నిర్మించబడింది. పాకాల చెరువు ఎవరి చేత నిర్మించబడింది? రేచల్ల రుద్రుడు రుద్రారెడ్డిచే నిర్మించబడింది. ఎవరి కాలంలో? గణపతి దేవుని కాలంలో నిర్మించబడింది. ఓకేనా? అది చాలా పెద్ద చెరువు. ఈ కాకతీయ రాజులకు మంత్రులకు ఆదర్శప్రాయమైంది.
నెక్స్ట్ తెలంగాణ మీద అనేక చెరువులు కూడా మూడవండి వెలిసాయి ఈ పెద్ద పెద్ద వాటి కొరకు పెద్ద నీటిని సరఫరా చేయడానికి పెద్ద పెద్ద కాలువలు కూడా తవ్వించారు నెక్స్ట్ ఈ మరమ్మతులు చేయడానికి ప్రజలకు ఉపయోగపడేటప్పుడు చాలా శ్రద్ధ వహించింది ఎవరు విక్రమాదేవి వాళ్ళకు బాగా వసతులను చేసేసి వాళ్ళ కన్నబిడ్డలాగా చూసుకుంది కనిపెద్ద దేవుని సైన్యాధిపతిగా పనిచేసి ఎన్నో విజయాలు సాధించి పెట్టిన వాడు గంగయ్య సాయిని అతని మూడవ తరం వాడు అంబదేవుడు మొదట్లో అతడు రుద్రమాదేవికి విధేయుడుగా ఉన్నాడు గణపతి దేవునికి సైన్యాధిపతిగా పనిచేసి ఎన్నో విజయాలు సాధించి పెట్టిన వాడు ఎవరనే గంగయ్య సాయిని వెరీ ఇంపార్టెంట్ అండ్ ఆ మూడో తరం వాడు ఎవరు అంబదేవుడు ఓకేనా మూడో తరం వాడు అంబదేవుడు మొదట్లో రుద్రమాదేవికి అతను ఎలా ఉన్నాడు విదేవుడుగా ఉన్నాడు దక్షిణ విజయయాత్రలో కీలక పాత్ర పోషించాడు ఆమె పాలన విధానంలోకి మన చెరువులు ఆ చెరువులకు నీటి సరఫరా అవుతున్న పంట పొలాలు ఆ కాలువలను దీపించి ఎలా ఉన్నాయో చూడు పచ్చని చేరు పంట పొలాలు వారి గర్భదేవి కాలంలో రుద్రమాదేవి కాలంలో సీనిమా పిక్చర్ పంట పొలాలు కాలువలు చెరువులు ఓకే చూసావా సీనిమా పిక్చర్ ఇక్కడ నవ్వుతే యా సెలై గోస్గా నెక్స్ట్ పేజ్ 39 నా వలనే విజయాలు సాధించబడినవనే అహంతో ఒక మహిళకు సామంతుడుగా ఉంటానా అని స్వాతంత్ర ప్రకటించుకొని కాకతీయ సామ్రాజ్యపు దక్షిణ భాగాన్ని కొంతమేరకు ఆక్రమించుకున్నాడు ఓకేనా దక్షిణ విజయాలు కీలక పాత్ర పోషించాడు ఎవరైనా అంబదేవుడు ఒక నెక్స్ట్ రుద్రమాదేవి శత్రు రాజైన యాదవరాజుతో స్నేహం కుదుర్చుకున్నాడు మన శత్రువు రాజైన రుద్రమాదేవి శత్రువు ఎవడు యాదవరాజు అతనితో స్నేహం కుదుర్చుకున్నాడు ఈ క్రమంలో రుద్రమాదేవి అంబదేవుల మధ్య యుద్ధం జరిగింది ఎందుకంటే ఫస్ట్ నెత్తువుగా ఉన్నాడు వాళ్ళిద్దరి మధ్యలో యుద్ధం జరిగింది అయితే ఈ శత్రువు అయిన అతనితో అతను ఫ్రెండ్షిప్ చేసుకున్నాడు రుద్రమాదేవి వైపు నిలిచి యుద్ధం చేసిన మల్లికార్జునుడు యుద్ధ భూమిలో మరణించాడు అని యుద్ధం చేసిన మల్లికార్జునుడు భూమిలో మరణించాడు ఇది చూసిన రుద్రమ శత్రు సైన్యాధిపతులను ముక్కలు చేసింది ఆమె యుద్ధ కౌశలం ముందు అంబదేవుడు నిలవలేకపోయాడు కానీ యుద్ధంలో రుద్రమ కూడా శత్రు సైనికుల కత్తి దెబ్బలు తిన్నది విజయం వరించిన క్షత గాత్రగా వెళ్ళిదిరిగింది అంబదేవుడికి రుద్రమాదేవికి జరిగిన యుద్ధంలో బోలెడని దెబ్బలు కత్తి కొట్టులు దెబ్బలు తగిలిన ఎవరికి రుద్రమాదేవికి ఓకేనా కానీ ఆ శత్రువులను రాజ్యాన్ని మాత్రం సైన్యాధిపతులు ముక్కలు చేసేసింది అంటే ఆమె ముందు బరాదులుగా చేసేసింది వాళ్ళ సైన్యాన్ని దాంట్లో విజయాన్ని సాధించి క్షతగాత్రగా నిలిచిపోయింది చరిత్రలో నిలిచిపోయింది యుద్ధం జరుగుతుంది చూడు అమ్మదేవుడికి అండ్ రుద్రమాదేవికి మూడో తరం వాడు అంబదేవుడు ఓకేనా గంగయ్య సహాయం మూడో తరం వారు అంబదేవుడు అంబదేవుడికి రుద్రమాదేవికి యుద్ధము బాగా జరుగుతుంది యుద్ధంలో కొన్ని కత్తి కొట్టలు జరిగిన దెబ్బలు కూడా తగిలింది రుద్రమాదేవికి నెక్స్ట్ రుద్రమ గణపతి దేవుని కాలంలో ఉన్న కాకతీయ రాజ్యాన్ని మరింత సుస్థిరపరిచింది ఉత్తరాన సింహాచలం నుండి దక్షిణాన కంచి వరకు రాజ్యాన్ని పెంచింది పశ్చిమాన బీదర్ వరకు తూర్పున బంగాళాఖాతం వరకు కాకతీయ రాజ్యాన్ని విస్తరించింది ఆమె రాజ్యాన్ని ఎక్కడి వరకు పాలించింది గణపతి దేవుని కాలంలో ఉన్న కాకతీయ రాజ్యాన్ని కూడా ఆమె మరింత సుస్థిరపరిచింది అంటే ఎక్కువగా పాలించింది నెక్స్ట్ ఉత్తరాన సుస్థిరపరిచింది నెక్స్ట్ ఉత్తరాన అది ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అంటే ఉత్తరాన సింహాచలం నుండి దక్షిణాన ఎక్కడి వరకు కంచి వరకు సింహాచలం నుంచి దక్షిణాన కంచి వరకు రాజ్యాన్ని పాలించింది పశ్చిమాన బీదర్ నుంచి తూర్పున బంగాళాఖాతం వరకు పశ్చిమాల నుంచి బంగాళాఖాతం వరకు రాజ్యాన్ని విస్తరించింది తన తర్వాత సింహానాన్ని అధిష్ఠించేది ముంపడంబ కొడుకు ప్రతాపరుద్రుడని ప్రకటించింది ప్రతాపరుద్రుని సర్వ సంఖ్యలో సాముగరిలో తీర్చిదిద్దింది అతన్ని తన వెంబడికి దేశం ప్రజాధర్మం పరిపాలన అనేక అంశాలను కులాకషంగా బోధించడం ప్రారంభించింది తల్లి ముంబడంబ తన పుత్రుని మహర్దశకు సంతసించి ప్రతాపరుద్రుని అమ్మమ్మకే అప్పగించి నిశితంగా కాలం గడిపింది ఓకే
Dani tadi Thank you. Yeah, Telugu class is over. Say thank you. Have a nice day. Bye bye.